బాబుగారి స్కెచ్ వర్కౌట్ అవుతుందా ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించకూడదు ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కనిపించకూడదు అంతా బాగున్నట్టే కనిపించాలి ఒకవేళ ప్రజల్లో తన పాలన పట్ల అసహనం పెరిగినా బాబు ఏదో అస్త్రం బయటకు తీసి ప్రజల దృష్టి మళ్లిస్తుంటారు ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసహనం పెరిగిపోయింది సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఉద్యమ బాట పడుతున్నారు శాంతి భద్రతలు క్షీణించి నిఘా వ్యవస్థ పక్కదారి పట్టింది మిట్ట మధ్యాహ్నం మావోయిస్టులు సాక్షాత్తు అధికార పార్టీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను కాల్చి చంపేశారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేరక ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది బాబుగారు స్వయానా ప్రజల నుంచి ఫోన్ల ద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని కూడా ప్రజల మనోభావాలకు అద్దం పడుతోంది ఈ అసలు బాబు కాక మరొకరు సీఎంగా ఉంటే ఈ పరిస్థితుల్ని గట్టెక్కడానికి మార్గాలు వెతుకుతారు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తప్పు ఎక్కడుందో వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నిస్తుంటారు కానీ బాబుగారి రూటే వేరు ప్రజలకు సేవ చేయాలన్నా మంచి చెయ్యాలన్న ఉద్దేశం ఏమాత్రం లేని మనిషి అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారు ప్రజలను పక్కదారి పట్టించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు ఇప్పుడు అదే జరుగుతోంది ఐటీ దాడుల నెపంతో నానా యాగీ చేశారు ఏదో జరిగిపోతుందన్న భయాందోళనలు సృష్టించారు ఇటీవల బాబ్లీ విషయంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో పరిపాలనను స్తంభిపచేసిన తెలుగు తమ్ముళ్లు ఐటీ దాడుల పేరుతో ప్రజల దృష్టి మళ్లించారు చంద్రబాబు ది విరుద్ధమైన మనస్తత్వం ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడడంలో ఆయన దిట్ట ఇటీవల ప్రభుత్వ బాబుగారి పర్సనల్ నిఘా వర్గాలు చేసిన సర్వేలో నివ్వెరపోయే అంశాలు బయటకొచ్చాయట ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏ అంశంలోనూ సంతృప్తి లేదని ప్రతి పనిలోని అవినీతి లంచగొండితనం పెరిగిపోయాయని తేలింది ఈ నివేదికలు చూసి కంగుతిన్న బాబు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వంపై గతం కన్నా ప్రజల్లో సంతృప్తి పెరిగిందని పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని సొంత డబ్బా కొట్టుకున్నారు అంటే ఉన్న వాస్తవ పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇందుకు భజన మీడియా వంతపాడాయి పతాక శీర్షికలతో పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు బాకాలు ఊదేశాయి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన పథకాలు తనకు మైలేజ్ తెచ్చిపెడతాయని బాబు భావించారు కానీ ఇందుకు విరుద్ధంగా ఫలితాలు రావడంతో కంగారు పడుతున్నారు అన్న క్యాంటీన్లు నిరుద్యోగ వృద్ది తదితర అంశాలపై కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు ఈ పథకాలు ప్రచార ఆర్భాటాలకు తప్ప అసలు ప్రయోజనం చేకూరడం లేదని ప్రజలు దుమ్మెత్తిపోశారు ఒకవైపు ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నా ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉండడంతో తన వైఫల్యాలను బీజేపీ పైకి నెట్టడానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ధర్మ పోరాట దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి బీజేపీని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీని తిట్టడానికి కేటాయించారు ప్రజలను ఇబ్బంది పెట్టి వేలాది మందిని ఆర్టీసీ బస్సులో దీక్ష సభలకు తోలారు అయినా ప్రజలు పట్టించుకోలేదు చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి దాటిపోయింది దీంతో ఏ అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగపరచుకుని ప్రజల దృష్టిని మరల్చడానికి ఎత్తులు వేస్తున్నారు సీఎం స్థాయి వ్యక్తే మంత్రివర్గ సమావేశంలో సాధారణ ఐటీ దాడుల విషయం ప్రస్తావించి భయాందోళనలు వ్యక్తం చేశారంటే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది ఎంత ప్రచారం చేసి తనపై ప్రజల్లో నమ్మకం కలగడం లేదు జాతీయ స్థాయి సర్వేల్లో సైతం బాబు గ్రాఫ్ దారుణంగా పడిపోవడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది ఈ క్రమంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి వారి దృష్టిని మరల్చడానికి బాబు పథక రచన చేస్తున్నారు ఆపరేషన్ గరుడా మరో కుట్రని కొత్త స్కీంలు రచించి ప్రజల్లోకి పంపడానికి సిద్దమవుతున్నారు ఎన్నికల వరకు ఇలా పెట్టుకుని వచ్చి ఎన్నికల సమయంలో ఏదో మాయ చేసి తన భజన మీడియా ద్వారా అందలం ఎక్కాలని ప్రయత్నించొచ్చని భావిస్తున్నారు అయితే బాబు గారి స్కెచ్ వర్కౌట్ అవుతుందా అన్న ఇప్పటి ప్రశ్న ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి